హాయ్ అండి, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మనం వంకాయ బిర్యానీ చేసుకోబోతున్నాము. దీంట్లోకి బాస్మతి రైస్ వాడుతున్నామండి. మీరు బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు. అంతేకాదు, మీరు మామూలుగా ఎప్పటిలాగా గుత్తి వంకాయ మసాలా వంకాయ చేసుకునే బదులుగా ఇలా వంకాయ బిర్యానీ కూడా చేసుకున్నట్టయితే దాంతోపాటు రాయితా సూపర్ రిచ్ టేస్టీగా ఉంటుందండి. పదండి ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుందాం. ముందుగా మీరు బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే బాస్మతి రైస్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి బాగా నీళ్లు పోసి నానబెట్టేద్దాము. ఒక గంట సేపు తప్పకుండా నానాలి కదా. చూడండి, నేను నల్ల వంకాయలు తీసుకున్నాను, హాఫ్ కేజీ వంకాయలు. ఈ విధంగా పైన తొడిమే తీసి పెట్టేసుకోండి. ముందుగా బ్రౌన్ ఆనియన్స్ కావాలి మనకు, అందుకోసం ఆనియన్స్ బ్రౌన్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. దాంతోపాటు మిగతా మసాలా దినుసులకు వచ్చేసినట్టయితే కొబ్బరి సగం కొబ్బరి చిప్ప, ఇంకా రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు, సగం టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంకా గరం మసాలా రెండు పోర్షన్స్ తీసుకున్నాను. ఒకటి రైస్లో వేసుకోవడానికి తేజ్పత్త, రెండు పెద్ద ఇలాచీలు, రెండు పెద్ద దాల్చిన చెక్క ముక్కలు, స్టార్ అనాస్ లవంగాలు, జాపత్రి ఆకు. దాంతోపాటు ఇంకా పౌడర్, గరం మసాలా పౌడర్ చేసుకోవడానికి దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగ, మిరియాలు, షాజీరా, సగం మరాఠీ మొగ్గ, ఇంకా పెద్ద ఇలాచీలు, చిన్న ఇలాచీలు అండి, ధనియాలు ఒకటే రెండు టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. దాంతోపాటు సన్నగా తురిమేసి పెట్టేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసి పెట్టేసుకోండి. ముందుగా మనం మసాలా దినుసులు వేయింపేసుకోవాలి కదా. ఒక మందంగా ఉండే కడాయిలో మీరు జీలకర్ర, ధనియాలు రెండు వేసేసి చిన్న మంట మీద కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత అది తీసి పెట్టేసుకుందాం. ఆ తర్వాత పల్లీలు, నువ్వులు, ఇంకా కొబ్బరి, నువ్వులు సగం టేబుల్ స్పూన్, పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు, ఇంకా కొబ్బరి సగం కొబ్బరి తీసుకున్నానండి. ఇవి కూడా బ్రౌన్ అయిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టేసుకోండి. రెండు చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టాలి. అంతకంటే ముందు వంకాయలు ఉప్పు వేసిన నీటిలో మనం ఈ విధంగా ఘాట్లు పెట్టేసి కట్ చేసి రెడీగా పెట్టేసుకుందామండి. ఎందుకంటే మసాలా రుద్దుకోగానే ఆ మసాలా స్టఫింగ్ వంకాయ లోపల పెట్టేసుకోవాలి మనం. అందుకని ఈ విధంగా ఘాట్లు పెట్టేసి నీటిలో, ఉప్పు నీటిలో వేసి పక్కకు పెట్టేద్దాము. పైన తొడిమ పూర్తిగా తీయొద్దండి, కొద్దిగా తీసేయండి. పదండి, ఇక మసాలా రుద్దేద్దాము. ముందుగా జీలకర్ర, ఇంకా ధనియాలు ఈ రెండు కాస్త పౌడర్ చేసిన తర్వాత చిన్న గ్రైండర్లో చేసుకోండి ఇది. ఆ తర్వాత గరం మసాలా దినుసులు వేసేసుకుందామండి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, నల్ల మిరియాలు, షాజీరా అది కూడా సన్నబడిన తర్వాత పల్లీలు, నువ్వులు, ఇంకా కొబ్బరి కూడా వేసేసి దాన్ని కూడా సన్నగా పౌడర్ చేసేద్దాం. దీంట్లోనే ఉప్పు, రుచికి సరిపోయేంత ఉప్పు. ఉప్పు మనం రైస్లో కూడా వేసుకుంటాము, అది గుర్తుంచుకోవాలి. రైతాలో కూడా వేస్తాము, అందుకే చూసి వేసుకోండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద సరిపోయేంత వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కారం నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను, పసుపు కూడా ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం. అది కొంచెం పేస్ట్ చేసేసుకోండి. నీళ్లు పోసి సన్నగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీళ్ళలోంచి తీసేసి ఈ విధంగా మధ్యలో స్టఫింగ్ మసాలా పెట్టేద్దాం. ఇంకో విషయం, మసాలా మీరు మరీ పల్చగా చేయొద్దు. కొద్దిగానే నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. మరీ పల్చగా చేసుకున్నట్టయితే, ఎక్కువ వాటర్ పోసినట్టయితే ఈ మసాలా స్టఫింగ్ మనకు వంకాయలో పెట్టడానికి రాదు, బయటికి వచ్చేస్తుంది, కారిపోతుంది. అందుకని జస్ట్ హాఫ్ కప్ వాటర్ పోసి మీరు పేస్ట్ చేయండి మసాలా. ఈ విధంగా అన్నిటిలో మీరు మసాలా పెట్టేసి స్టఫింగ్ చేసేసి చూస్తున్నారా, ఈ విధంగా స్టఫింగ్ చేసేయండి. కొంచెం ముద్దలాగా ఉండాలి మసాలా పేస్ట్. ఇప్పుడు మనం ఆనియన్స్ బ్రౌన్ చేసుకున్న కడాయిలోనే అదే ఆయిల్లో ఇప్పుడు వంకాయలన్నీ వేసేసి మగ్గడానికి పెట్టేద్దాము. కానీ మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నట్టయితే, నాన్ స్టిక్ ప్యాన్ లేదంటే ఒక మందంగా ఉండే కడాయి లేదా బౌల్ తీసుకోండి. మనం వంకాయలు ఫ్రై చేసే బౌల్లోనే బిర్యానీ చేసుకోబోతున్నాం, దాంట్లోనే రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం మందంగా ఉండాలి, ఎందుకంటే అది మాడకూడదు. ఈ విధంగా అన్నీ వేసేసి కావాలంటే మూత పెట్టి పెట్టేసేయండి. అందాక రైస్ ఉడికించేద్దాము, బాస్మతి ఉడికిద్దాము. దాంట్లో మసాలా దినుసులు, స్టార్ అన్న, సగం మరాఠీ మొగ్గ, తేజ్పత్త, జాపత్రి, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క, ఇలాచీ వేసి ఒక టీ స్పూన్ ఉప్పు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసి
ఇది ఉడకడానికి పెట్టేద్దాము. ఇంకో విషయం, మీరు నీళ్లు వార్చడం ఇష్టం లేకపోతే మీరు ఒక గంట సేపు నానబెట్టిన బాస్మతిలో ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ 1/4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ మీద సగంలో సగం గ్లాస్ పోసుకున్నట్టయితే నీళ్లు వార్చే అవసరం అస్సలు రాదు. మీరు నీళ్లు వార్చాలనుకుంటే వార్చొచ్చండి. రైస్ బాయిలింగ్కి పెట్టేద్దాం. అందాక వంకాయ చూద్దామా, చూడండి నూనెలో చక్కగా మగ్గుతుంది. కేవలం 5 నిమిషాల్లోనే సాఫ్ట్ అయిపోయిందండి, 80% ఉడికిపోయింది. ఆ తర్వాత మిగిలి ఉన్న మసాలా కూడా ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేయండి. మంట మాత్రం చిన్నగా పెట్టండి, ఎక్కడ మాడనివ్వకండి. మిగిలిన మసాలా కూడా దీంట్లో పూర్తిగా వేసి బాగా కలిపేసి దాన్ని మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇది ఆయిల్లోనే వంకాయ ఉడికిపోతుంది. అందాక మీరు పెరుగు తీసుకోండి, సగం గ్లాస్ లేదా ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని బీట్ చేసి దాంట్లో మనం బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ దాంట్లో వేసేసి బాగా పిసికేద్దామండి. దీంట్లో బాగా మిక్స్ చేసేద్దాము. క్రిస్పీగా బ్రౌన్గా ఉన్నాయి ఆనియన్స్, దీంట్లో బాగా కలగలిసిపోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి దీంట్లోనే సన్నగా తురిమేసి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఇంకా ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా తురిమి పెట్టేసుకున్న అవి కూడా వేసేసి దీంట్లో బాగా మిక్స్ చేసేద్దాం. చూడండి ఈ విధంగా ఇది పూర్తిగా మిక్స్ చేసి మగ్గుతున్న వంకాయల మీద ఈ స్టఫింగ్ వేయాలండి మనం. ఇప్పుడు దీన్ని వంకాయలు మగ్గుతున్నాయి కదా, దాంట్లో వేసేసి కలిపేద్దాం బాగా. చూడండి వేసి బాగా కలపండి, మంట మాత్రం చిన్నగానే పెట్టండి. ఇది మనం బేసిక్గా వంకాయ బిర్యానీకి కావలసిన బేసిక్ మసాలా పోర్షన్ ఇదేనండి, కర్రీ బేస్ ఇదే. చూడండి ఎంత చక్కగా వస్తుందో. దీన్ని బాగా కలిపేసి ఒక 2-4 నిమిషాలు అట్లా మగ్గనివ్వండి. నూనె పైకి తేలుతుంది, వంకాయలు పూర్తిగా సాఫ్ట్ అయిపోతాయి దీంట్లోనే. ఒక 4 నిమిషాల్లో నూనె పైకి తేలుతుంది. చూస్తున్నారా, వెయ్యగానే వెంటనే నూనె పైకి తేలుతుంది. ఈ చూస్తుంటే వెంటనే దీన్ని అలాగే అమాంతం తినేయాలనిపిస్తుంది, ఎంత చక్కగా వచ్చింది. మీరు ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చేసి చూసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేద్దాము. చూడండి రైస్ ఉడికేంత వరకు, మీకు రైస్ ఉడకడానికి టైం పడితే మీరు ఏదైతే వంకాయ మసాలా పోర్షన్ రెడీ చేసుకున్నారో అది ఉడికినట్టయితే స్టవ్ ఆర్పేసేయండి. నూనె పైకి తేలిన తర్వాత ఈ మసాలా పోర్షన్ మీరు ముందుగానే చేసి పెట్టేసుకోవచ్చు. మీరు ఇది ముందుగా రెడీగా చేసి పెట్టి ఆ తర్వాత రైస్ ఉడికించవచ్చండి. నాకు వంకాయ మగ్గిపోయింది, అందుకని నేను స్టవ్ ఆర్పేసి పక్కకు పెట్టేస్తున్నాను. అందాక రైస్ బాయిల్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మగ్గిన వంకాయల మీద నాకు రైస్ బాయిల్ అయిపోయింది. ఎక్కడ నీళ్లు వార్చలేదు, నాకు నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ మీద సగంలో సగం గ్లాస్ నీళ్లు పోసుకున్నానండి, 1/4. ఇప్పుడు రైస్ పూర్తిగా దానిపైన వేసేసి దమ్ముకు పెట్టేద్దాము. ఒక హెవీ ఐటమ్ ఏదైనా పెట్టాయని పైన. అందాక రైతా చేసుకుందామండి. చూడండి బీట్ చేసి పెట్టుకున్న పెరుగులో సన్నగా తురిమేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కీర, ఇంకా క్యారెట్ ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి దానికి సరిపోయేంత ఉప్పు కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకొని, ఎందుకంటే రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాము, కర్రీలో కూడా సాల్ట్ వేసుకున్నాము కాబట్టి మీరు అన్నిట్లో ఉప్పు చూసి వేసుకోవాలి, ఎక్కడైనా ఎక్కువ అయిపోతే కష్టం. దీంట్లో కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసి బీట్ చేసి పెట్టేసుకోండి. రైతా రెడీ. అందాక రైస్ చూద్దామా. చూడండి 10 నిమిషాలు పెట్టుకున్నాను, కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత చూస్తే అన్నం పూర్తిగా దమ్ముకైపోయింది, పొడి పొడిగా అయిపోయింది. వంకాయలు పూర్తిగా సాఫ్ట్గా స్మూత్గా లోపలి వరకు జ్యూసీగా, చూడండి మసాలా పోర్షన్ కూడా బాగా ఇంకిపోయింది. ఈ విధంగా అయిపోతుందండి. ఎక్కువసేపు పెట్టినట్టయితే మాడిపోతుంది. మీరు 10 నిమిషాలు సరిపోతాయి దమ్ముకి. చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో. మీరు దీన్ని గడ్డ పెరుగు లేదా రాయితతో పాటు మీరు సర్వ్ చేసుకున్నట్టయితే, దీనితో పాటు ఇంకా మీకు వేరే ఏ కర్రీ బేస్ అవసరం లేదండి, చక్కగా ఉంటుంది.
మీరు గుత్తి వంకాయ మసాలా చేసుకునే కంటే అప్పుడప్పుడు ఈ విధంగా వంకాయ బిర్యానీ చేసుకోండి. మీరు తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్తో మేము ముందుంటాను. నమస్కారం.